ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోనున్నారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారంతో అప్రమత్తమైన బీజేపీ ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది. గత కొంతకాలంగా ఈటెల కోమటిరెడ్డి బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో సమచిత స్థానం లభించడం లేదని గుర్రుగా ఉన్నారు. వారి అనుచరుల నుంచి కూడా కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వీరిద్దరూ పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి కూడా వీరిద్దరూ దూరంగా ఉండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. దీంతో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం ఇద్దరిని ఢిల్లీకి రావాలని పిలిచింది. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారంతో అప్రమత్తమైన బీజేపీ ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది. గత కొంతకాలంగా ఈటెల కోమటిరెడ్డి బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో సముచిత స్థానం లభించడం లేదని గుర్రుగా ఉన్నారు. వారి అనుచరుల నుంచి కూడా కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వీరిద్దరూ పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి కూడా వీరిద్దరూ దూరంగా ఉండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. దీంతో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం ఇద్దరిని ఢిల్లీకి రావాలని పిలిచింది. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. ఆయన కూడా కాసేపట్లో హస్తినాకు వెళ్లనున్నారు. ఈ పరిణామాలతో తెలంగాణ బీజేపీలో ఏమైనా మార్పులు జరుగుతాయా అనే చర్చ జరుగుతోంది. మరి అధిష్టానం నుంచి అసంతృప్తి నేతలకు ఎలాంటి హామీ లభిస్తుందో చూడాలి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఈరోజు ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే వీరిద్దరిని బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి రావాలని అన్నారు. సో దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రైట్ స్వతిక, తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ వైపు చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటు ఈటెల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి కూడా కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే బీజేపీలోకి వస్తే తమకొక సముచిత స్థానం కల్పిస్తామని జానింగ్ టైంలో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్థానం కల్పించడం లేదు, మర్యాదపూర్వకంగా కూడా నడుచుకోవడం లేదు. అంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు సమాచారం అనేది కూడా ఉండట్లేదు అనేది కూడా వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎటువంటి మర్యాద దొరకడం లేదు, ఎటువంటి సముచిత స్థానం అనేది ఇప్పటి వరకు బీజేపీలో దక్కలేదు అనేది కూడా ఇరువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ అయితే ఒక పార్టీ నుంచి మంత్రి పదవి వదులుకుని సీనియర్ నేతగా ఉన్నాను, నేను బీజేపీలోకి వచ్చాను, కానీ బీజేపీలో అవమానాలు తప్ప ఎటువంటి గుర్తింపు లేదనేది ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా ఈటెల రాజేందర్ అలాగే రాజగోపాల్ రెడ్డితో కూడా చర్చలు ముగిశాయి. కాంగ్రెస్ నేతలు పుచ్చుకోబోతున్నారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. చేజారిపోకుండా ఉండేందుకు కూడా బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ అధిష్టానం వాళ్ళిద్దరిని ఢిల్లీ రావాలంటూ కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ఈటెల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీకి రాబోతున్నారు. సాయంత్రం ఈటెల రాజేందర్ అలాగే రాజగోపాల్ రెడ్డి జేపీ నడ్డాతో భేటీ కాబోతున్నారు. ఇక వీరిద్దరితో పాటు తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో హుటాహుటిన హైదరాబాద్లోని కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకుని ఢిల్లీ పయనం కాబోతున్నారు.
ఢిల్లీ వచ్చిన తర్వాత వీరిద్దరితో పాటు అధిష్టానంతో కిషన్ రెడ్డి కూడా భేటీ కాబోతున్నారు. అంటే రేపు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలందరినీ కూడా బుద్ధిగించే పనిలో ఉన్నారు. అంటే తెలంగాణలో జేపీ నడ్డా కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ చేసేందుకు ఎవరు కూడా విభేదాలు వ్యక్తం చేయకుండా, అసహనం వ్యక్తం చేయకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసే విధంగా, చర్యలు తీసుకునే విధంగా కూడా నిర్ణయాలు తీసుకునేందుకు జేపీ నడ్డా ఈ మేరకు వాళ్ళిద్దరిని ఢిల్లీ పిలిచారు. ఇటు కిషన్ రెడ్డి కూడా ఢిల్లీకి రాబోతున్నారు. వచ్చిన తర్వాత అధిష్టానంతో చర్చలు జరిపి ఏం జరుగుతుంది, తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎందువల్ల పార్టీ వేడాలనుకుంటున్నారు అనేది కూడా మొత్తం వారి నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. అంటే ఇప్పటికే ఈటెల రాజేందర్ కానీ రాజగోపాల్ రెడ్డి కానీ నిర్ణయం తీసుకున్నారు, కార్యకర్తలతో చర్చించారు. చర్చించిన తర్వాత కార్యకర్తలు కూడా అనుచరులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాల్సిందే, కాంగ్రెస్లో జాయిన్ కావాల్సిందే, సీనియర్ నేతలు కూడా మీకు బీజేపీతో ఎటువంటి సముచిత స్థానం కానీ మర్యాద కానీ దొరకడం లేదు, రోజు రోజుకు అవమానాలు ఎదురవుతున్నాయంటూ కూడా కార్యకర్తలు తమ అనుచరులు కూడా తెలిపిన నేపథ్యంలో వారు కూడా తుది నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది, దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. అంటే అధికారిక నిర్ణయమే తరువాయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనేది కూడా ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అది గత కొంతకాలంగా కూడా బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు ఇద్దరు నేతలు కూడా. అంటే పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా పార్టీలో కొంతమంది బీజేపీలోన కొంతమంది నేతల తీరు వల్ల వీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే బీజేపీలో రేవంత్ ఇటు ఈటెల రాజేందర్కు సముచిత స్థానం కానీ ఇటువంటి పదవులను కేటాయిస్తే మేము ఊరుకోమనేది సీనియర్ నేతల నుంచి అధిష్టానానికి బెదిరింపులు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా ఈటెల రాజేందర్కు ఎటువంటి పదవి ఇవ్వలేదనేది కూడా ప్రధానంగా సమాచారం అందుతుంది. మరోవైపు ఇటు కొంతమంది మహిళా సీనియర్ నేతలు కూడా బీజేపీలోని కొంతమంది మహిళా సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అంటే ఎవరైతే కాంగ్రెస్ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారో వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ డైరెక్షన్లో కూడా చర్చలు కొనసాగుతున్నాయి అనేది కూడా కొంచెం చర్చలు కొనసాగుతున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక తెలంగాణ కాంగ్రెస్ రోజు రోజుకు బలపడుతుంది, ఇతర పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే పలువురు సీనియర్ నేతలందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కన్ఫామ్ అయ్యారు. వారందరూ కూడా అధిష్టానంతో చర్చలు జరిపారు. ఇటు రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, ఇతర సీఎల్పీ నేతలందరితో కూడా సమావేశాలు జరుగుతున్నాయి, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన సోదరుడు కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకోబోతున్నారు, కాంగ్రెస్కు తిరిగి వస్తారు. ఎవరైతే కాంగ్రెస్ నుంచి దూరమయ్యారో వారందరూ కూడా కాంగ్రెస్కు రామని అందరూ ఆహ్వానిస్తున్నామంటూ కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుపుతున్నారు. మరియు రేవంత్ రెడ్డి కూడా పార్టీని పటిష్టపరిచేందుకు, పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చేందుకు కూడా అందరితో కలిసి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఎదుటివారి ఎవరు ఎన్ని సూచనలు ఇచ్చినా, ఎవరి అభిప్రాయాలు ఇచ్చినా కూడా వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానంటూ కూడా తెలుపుతున్నారు. విభేదాలు పక్కన పెట్టండి, నేను ఒక మెట్టు దిగి పార్టీ కోసం పనిచేస్తాను, మీరందరూ నాతో కలిసి పనిచేయండి, నేను మీతో కలిసి పనిచేస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో అందరూ కూడా రేవంత్ వ్యాఖ్యలకు పాజిటివ్గా తీసుకుని పార్టీ పటిష్టత కోసం, పార్టీని అభివృద్ధి చెందడానికి కానీ, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కానీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అందరూ కూడా కలిసి పనిచేసేందుకు రేవంత్ రెడ్డితో ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భంలో, ఫోన్లో సంభాషించిన సందర్భంలో కేసీఆర్ను గద్దెదించడమే తమ ధ్యేయం అంటూ కూడా, కేసీఆర్ను గద్దెదించేందుకు ఏ పార్టీతోనే కలిసి పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఇటు ఈటెల రాజేందర్ కూడా బిగ్ టీవీతో ఫోన్లో సంభాషించిన సందర్భంలో వారు ఈ వ్యాఖ్యలు ఇచ్చేశారు. ఈ రోజు కూడా మధ్యాహ్నం ఢిల్లీ రాబోతున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత సాయంత్రం జేపీ నడ్డాను బీజేపీ హెడ్ క్వార్టర్స్లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కలవబోతున్నారు. వీరిద్దరి తో పాటు కిషన్ రెడ్డి కూడా అధిష్టానంతో కలిసే సందర్భంలో కిషన్ రెడ్డి కూడా ఉండబోతున్నారు. ఇతర సీనియర్ నేతలు కొంతమంది కూడా పిలుపొచ్చినట్లు తెలుస్తుంది. అంటే తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పరిస్థితి దారుణంగా తయారవుతుంది, నేతల మధ్య అసంతృప్తి వల్ల పార్టీ దెబ్బతినే అవకాశం ఉంది. అంటే వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి పార్టీని కాపాడే ప్రయత్నం చేయాలంటూ కూడా బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. అంటే పార్టీలో ఉన్న సీనియర్ నేతలు, కేడర్ ఉన్న నేతలు చేజారిపోకుండా ఉండేందుకు అప్రమత్తమవుతోంది. ఈ నేపథ్యంలోని ఈటెల రాజేందర్ కానీ రాజగోపాల్ రెడ్డిని కానీ ఢిల్లీ పిలిచారు, వారితో మంత్రణలు జరపబోతున్నారు. అంటే ఈటెల రాజేందర్ అలాగే రాజగోపాల్ రెడ్డి ముందు ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి, ఎటువంటి ప్రతిపాదనలు వీరిద్దరు అధిష్టానం ముందు ఉంచబోతున్నారు, వీరు ఉంచబోయే ప్రతిపాదనలకు అధిష్టానం అంగీకరిస్తుందా లేదా, ఎటువంటి చర్చలు జరగబోతున్నాయనేది కూడా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఇక్కడ ఫైనల్గా అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని పిలిచి ఫలితం ఏంటి అనేది కూడా ఈటెల రాజేందర్ బిగ్ టీవీతో తెలిపిన సందర్భంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భంలో అంటే ఇప్పుడు మొత్తం ముందు నుంచి అనేక సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగాను, అధిష్టానం చుట్టూ తిరిగాను, ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు, వేచి చూడాలి అని చెప్పారు తప్ప ఎటువంటి హామీ లభించలేదు. కానీ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు కాలబేరానికి వస్తున్నారంటూ కూడా ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఇద్దరు కూడా. అంటే ఏం జరగబోతోంది, ఈరోజు అధిష్టానం దగ్గరికి వస్తున్నారు, అధిష్టానం ఎటువంటి చర్చలు జరగబోతుంది, ఇటు అధిష్టానం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కావచ్చు, ఇటు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం చూసుకుంటే ఏం జరగబోతుంది ఢిల్లీ పర్యటన, ఇక తెలంగాణ రాజకీయాలు హస్తిన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ హస్తిన చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇరువురు నేతలతో ఎటువంటి చర్చలు జరపబోతుంది, ఫైనల్గా వీరిద్దరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. దాదాపు కార్యకర్తలు అయితే
కాంగ్రెస్ లో జాయిన్ కావాలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాల్సిందే అని కూడా కార్యకర్తలు నొక్కి చెప్తున్న నేపథ్యంలో ఇద్దరు కూడా డిసిషన్ తీసుకున్నారు కానీ ఒక ఫార్మల్ మీటింగ్ మాత్రమే అంటూ కూడా ఇద్దరు నేతలు చెప్తున్నారు చూడాలి మరి ఏం జరగబోతుందనేది స్వాతి రైట్ థాంక్యూ శివ థాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్